అందరికీ నమస్కారం. ఈరోజు తప్పనిసరి అనుమతులతో ప్రారంభించి మీ వ్యాపారానికి వివిధ అనుమతులు, లైసెన్సులు మరియు ధృవపత్రాల వర్తింపజేయడం గురించి చర్చిస్తాము. మొదట భారతదేశంలోని ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కు తప్పనిసరి అయిన ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం. టర్నోవర్, ఉత్పత్తి సామర్థ్యం, వ్యాపారం యొక్క స్వభావం మరియు ఆపరేషన్ ప్రాంతం వంటి కారకాలపై ఆధారపడి ఉంటుంది. మీ వార్షిక టర్నోవర్ ₹12 లక్షలు, ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ దీని ధర సుమారు ₹100 ఉంటే చాలు. టర్నోవర్లకు ₹12 లక్షలు కానీ ₹20 కోట్లు, రాష్ట్ర లైసెన్స్ ₹2000 మరియు ₹5000 అవసరం. ఒకవేళ టర్నోవర్ ₹20 కోట్లు, మీకు సెంట్రల్ లైసెన్స్ అవసరం, దీని ధర సుమారు ₹7500. రెండవది జిఎస్టి నమోదు. లక్షలకు మించిన టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు ఇది అవసరం. ₹40 లక్షలు ప్రధానంగా పన్ను ప్రయోజనాల కోసం. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి ఖర్చు ఉండదు. తరువాత మాకు స్థానిక పురపాలక అధికారులు జారీ చేసిన వాణిజ్య లైసెన్స్ ఉంది. వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు స్థానిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి ఇది చాలా అవసరం. చిన్న వ్యాపారాలకు ₹00000 నుండి పెద్ద వ్యాపారాలకు ₹1 లక్ష వరకు స్థానం మరియు వ్యాపార రకాన్ని బట్టి ఖర్చు విస్తృతంగా మారుతూ ఉంటుంది. నాలుగో అవసరం, ఫ్యాక్టరీ లైసెన్స్. తయారీ యూనిట్లకు వర్తిస్తుంది. ఇది సురక్షితమైన మరియు ప్రామాణిక తయారీ పద్ధతులను నిర్ధారించడానికి విద్యుత్ వినియోగం మరియు కార్మికుల సంఖ్య వంటి ప్రమాణాలపై దృష్టి పెడుతుంది. రాష్ట్రం, కర్మాగారం పరిమాణం మరియు పరిశ్రమ రకాన్ని బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. చిన్న కర్మాగారాలకు ₹00000 నుండి పెద్ద కర్మాగారాలకు ₹1 లక్ష వరకు ఉంటుంది. ఐదవది, మనకు కాలుష్య నియంత్రణ మండలి సమ్మతి ఉంది. పర్యావరణ సమ్మతి కోసం, ముఖ్యంగా పర్యావరణాన్ని ప్రభావితం చేసే వ్యాపారాలకు ఇది చాలా ముఖ్యమైనది. ఇది రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నుండి అవసరం మరియు చిన్న వ్యాపారాలకు ₹00000 నుండి పెద్ద వ్యాపారాలకు ₹1 లక్ష వరకు. నిర్వహణ స్థాయి మరియు పరిశ్రమ రకాన్ని బట్టి ఖర్చు మారుతూ ఉంటుంది. ఆరవది, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్. ఇది వ్యాపారాలకు, ముఖ్యంగా తయారీ యూనిట్లకు, అగ్ని భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండటానికి కీలకం. చిన్న వ్యాపారాలకు ₹00000 నుండి పెద్ద వ్యాపారాలకు ₹1 లక్ష వరకు ఖర్చు ఉంటుంది. ఏడవది, మీరు మీ ఉత్పత్తిని ఆర్గానిక్గా విక్రయించాలని యోచిస్తున్నట్లయితే సేంద్రీయ ధృవీకరణ అవసరం. ఈ ఉత్పత్తి సేంద్రీయ పదార్థాలతో తయారు చేయబడిందని మరియు సింథటిక్ సంకలనాలు లేనిదని ఇది ధృవీకరిస్తుంది. ఖర్చు సాధారణంగా ఒక చిన్న వ్యాపారానికి ₹00000 నుండి ప్రారంభమవుతుంది మరియు పెద్ద వ్యాపారానికి ₹1 లక్ష వరకు వెళ్ళవచ్చు. ఇప్పుడు కొన్ని ఐచ్ఛిక ధృవపత్రాలను చూద్దాం. మొదట, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే వ్యవసాయ ఉత్పత్తులకు ధృవీకరణ గుర్తు అయిన AGMRK మాకు ఉంది. ఖర్చు సాధారణంగా చిన్న వ్యాపారాలకు ₹00000 నుండి పెద్ద వ్యాపారాలకు ₹1 లక్ష వరకు ఉంటుంది. తదుపరిది ISO 22000. ఇది ఆహార భద్రతా నిర్వహణ వ్యవస్థలకు ఒక ప్రమాణం. ఇది ఆహార రంగంలోని వ్యాపారాలకు నాణ్యత మరియు భద్రతా విశ్వసనీయతను స్థాపించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరొకటి ISO 9001. ఈ ధృవీకరణ నాణ్యత నిర్వహణ వ్యవస్థలకు సంబంధించినది మరియు వినియోగదారుల మరియు నియంత్రణ అవసరాలను తీర్చడంలో మొత్తం వ్యాపార నాణ్యత ప్రమాణాలను పెంచడంలో సహాయపడుతుంది. చివరగా మనకు HACCP ఉంది. ఇది జీవ, రసాయన మరియు భౌతిక ప్రమాదాల విశ్లేషణ మరియు నియంత్రణ ద్వారా ఆహార భద్రతపై దృష్టి పెడుతుంది. పైన పేర్కొన్న చివరి మూడు ధృవపత్రాలకు ఖర్చు చిన్న వ్యాపారాలకు సుమారు ₹25000 నుండి ప్రారంభమవుతుంది మరియు పెద్ద వ్యాపారాలకు ₹1 లక్ష వరకు వెళుతుంది. విజయవంతమైన మరియు చట్టబద్ధమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ సమాచారం మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. మంచి అదృష్టం.